పచ్చిరొట్ట ఎరువుల వాడకం ప్రయోజనాల గురించి ఆచార్య ఎన్జిరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు నుంచి తెలుసుకుందాం ఈ పచ్చి రొట్టె ఎరువులు అనేది భూసారాన్ని పెంచడంలోనూ తద్వారా రసాయనిక రైతు వ్యవసాయంలో మంచి ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నాయి నేల భౌతిక గుణాలు బాగా డెవలప్ అవుతాయండి అదేవిధంగా నీటిని నిలవ ఉంచుకునే సామర్థ్యం అదేవిధంగా నేలలో ఏదైనా చౌడు కానీ లేకపోతే నేల క్షయం ఏదైతే ఉందో ఈ నేల క్షయాన్ని నిరోధించే గుణాలు కూడా ఈ పచ్చి రొట్టె ఎరువులకు ఉన్నాయి కాబట్టి వీటి వాడకం వలన ఆరు గంట తక్కువగా లేకపోతే ఏడు గంట తక్కువగా ఉండే ఆమలజని ఆమలం నుంచి తద్వారా సమస్య నేల నుంచి రైతాంగం బయటపడే అవకాశం ఉంది అదేవిధంగా ఈ ఎరువులు మన నేలలో కలిదున్న సమయంలో నత్రజని స్థిరీకరణ కూడా ముఖ్యంగా ఏదైతే ఈ పప్పు జాతికి సంబంధించిన అలసందలు గాని లేకపోతే పెసర కానీ లేకపోతే పిల్లి పెసర గాని వీటి వల్ల గాలిలో ఉండే నత్రజని భూములో స్థిరీకరణ జరగడం తద్వారా మా పంటకు అదే అదేవిధంగా సేంద్రీయ తత్వం భూముల్లో పెరగడం తద్వారా సూక్ష్మజీవుల అభివృద్ధి ఇవన్నీ పెరిగే గుణగణాలు ఉంటాయి కాబట్టి ఈ పచ్చిలోట్టే ఎరువులని రైతాంగం వాడవలసిన అవసరం ఇకపోతే ఈ లభ్యంగా దొరికే పచ్చిలోట్టి ఎరువుల్లో జనుము జీలుగా పిలిపెసర అదేవిధంగా అలసందలు వీటిని కూడా పచ్చిలోట్టి ఎరువులుగా వాడుకోవడానికి అవకాశం ఉందండి ఈ పచ్చి ఆకుని మనం సేకరించుకొని తొలకరి ముందు తోటలలో కానీ లేకపోతే ఈ ఆహార పంటలు పండించే భూముల్లో కానీ వేసుకోవడానికి అవకాశం ఉండేవి కూడా మనకు ఉన్నాయి వాటిలో వెంపలి అదేవిధంగా ఈ కానుగ ఇతర జాతులు కూడా చాలా వరకు ఉన్నాయి పచ్చిలోట్టి ఎరువులు మనం ముఖ్యంగా వేసుకునేటప్పుడు పూత దశకు ముందు ఈ మెత్తదనం ఉండేటప్పుడు కాను వేసుకోవాలి నీరు ఉండేటప్పుడే ఈ పచ్చిలోటిరువులు మురగో దమ్ము చేసేది కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి లేకపోతే నేలలో కలీదొక్కి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు వదిలేసిన తర్వాత ఈ కాండం నుంచి వేరుకునే నిష్పత్తి ఆధారంగా సహజంగానే నేలలో కుల్లే గుణగణాలు ఉండి పచ్చిరొట్టె ఎరువు జరగడం వల్ల కూడా ఉంది ఇకపోతే ఈ పచ్చిరొట్టె రువులు విత్తనం మోతాదు వాడుక గుణగణాలు మనం చూసుకుంటే కట్టి జనము మన ఎకరాకి ఇరవై కిలోల వరకు మనం కట్టి జనం మనం జల్లుకుంటాం మనకు రెండున్నర నుంచి మూడు టన్నుల వరకు లభించే పచ్చిరొట్టె వస్తుంది తద్వారా సుమారుగా ఆరు నుంచి ఏడు కిలోలు ఎకరాకి నత్రజని ఒకటి నుంచి రెండు కిలోల భాస్వరం ఈ ఏడు నుంచి పది కిలోల పొటాషు ఎకరాకి లభ్యమయ్యే అవకాశం ఉంది అదేవిధంగా జీలుగా మన సుమారుగా పన్నెండు నుంచి ఇరవై నాలుగు కిలోలు ఎకరాకు మనం చెప్తాం దాని ద్వారా ఆరు నుంచి ఎనిమిది కిలో నత్రజని ఎకరాకి రావడం పొటాషియం కూడా మూడు నుంచి ఐదు కిలోలు భాస్వరం ఒకటిన్నర నుంచి రెండు కిలోల భాస్వరం భూమికి చేరడం ఓవరాల్ గా మనం చూసుకుంటే పచ్చి రొట్టె అనేది ఒక ఎనిమిది నుంచి పది టన్నుల వరకు ఎకరాకి ఈ జీలుగ వరకు ఎక్కువ వచ్చే అవకాశం ఇక పిల్లి పెసర ఈ పెసర ఎలసందల్లో కూడా మనం సుమారుగా పిల్లి పెసర అయితే మనం వాడుకు చేసుకుంటే ఆరు నుంచి ఎనిమిది కిలోల ఎకరాకి మనం చెప్తాం పది నుంచి పద్నాలుగు కిలోల వరకు పెసరని చెప్తాం ఒక ఆరు నుంచి ఎనిమిది కిలోలు ఎకరాకి ఎల వాడుకునే అవకాశం ఉంది వీటిలో కూడా ఒక ఎనిమిది నుంచి పది కిలోల వరకు నత్రజని చేరుతుంది అదేవిధంగా ఏడు నుంచి పది కిలోల వరకు పొటాషియం లభించే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇవి లభ్యంగా మనకు ఉన్నాయి కాబట్టి వ్యవసాయ శాఖలో తీసుకోవడం లేకపోయిన పక్షంలో గట్లు ఉండే మీద మనకు ఎవరికైతే వీటికి ముఖ్యంగా ఈ జిల్లేడు ఉండేవాళ్ళు కానీ లేకపోతే గ్లైర్సిడియా అంటాం అడవి పుష్పం ఉండేవాళ్ళు కానీ లేకపోతే ఈ కానుగా ఉండే కానీ గానీ వెంపలు ఉండే కూడా వాటిని కాండము ఆకు నిష్పత్తిని ఆధారంగా మన భూమిలో చేర్చుకునే అవకాశం వీటిలో ఉంది కాబట్టి వీటిని రైతాంగం వేసుకోవడానికి అవకాశం ఉంది నేలలో కలిగి దున్నేటప్పుడు పైరులో డెబ్బై నుంచి ఎనభై శాతం తేమ వీటిలో ఉంటే బట్ నేలలో కూడా తగినంత తేమ ఉండేటట్టు చూసుకోవడం కలిగి దున్నేటప్పుడు మాత్రం యాభై కిలోల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవడం వల్ల కొంచెం వేగంగా వీటి కొల్లడం జరుగుతుంది కాబట్టి ఈ పచ్చి రొట్టె ఎరువులు అదే విధంగా పచ్చి ఆకునిచ్చే ఎరువులు వేసుకోవడం వల్ల రైతాంగానికి సరాసరిని ఎకరాకి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు మిగులు ఉన్నట్లు మనకి పరిశోధన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో తొలకరికి ముందు రైతాంగం పచ్చి రొట్టె ఎరువుల గురించి ఆలోచించి పచ్చి ఆకునిచ్చే ఎరువుల గురించి ఆలోచించి తన వ్యవసాయ విధానం లో చేర్చుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందండి